కల్కి సినిమా రీమేకా? ఏ సినిమాకి రీమేక్? హాయ్ గాయస్, ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి. సో సినిమా సోషల్ మీడియాలో రకరకాలుగా హాట్ టాపిక్ గా నిలిచింది. సో సినిమా రీమేక్ ఈ సినిమా కాపీ చేశారు. ఇంతకీ ఏ సినిమాకి కాపీ చేశారు, ఏ సినిమాకి రీమేక్ అంటే డ్యూన్ సినిమా. డ్యూన్ కి సీక్వెల్ గా పార్ట్ 2 2021 లో రిలీజ్ అయింది, కానీ కల్కి సినిమా 2019 లోనే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చెప్పండి ఎట్లా రీమేక్ అవుతుంది? సో సినిమా రిలీజ్ అవ్వక ముందే 2 ఇయర్స్ ముందే సినిమాని 2019 లో స్టార్ట్ చేశారు కల్కిని. 2021 లో డ్యూన్ పార్ట్ 2 సినిమా రిలీజ్ అయింది. సో సినిమా రీమేక్ ఎట్లా అవుతుంది, కాపీ ఎట్లా అవుతుంది? సో చాలా మంది హేటర్స్ అయితే ఇలా ట్రెండ్ చేస్తున్నారు, సినిమా కాపీ, సినిమాకి రీమేక్ చేస్తున్నారు, ఆ సినిమాని ఇలా ఎందుకు చేస్తారా బాబు, 600 కోట్లు పెట్టి తీస్తున్నారు, వాళ్ళకి తెలియదా ఇంత పెద్ద కాస్ట్ అని క్రూ ఉండి అండ్ పాన్ ఇండియా స్టార్ అయి ఉండి కాపీ చేసి జనాల్ని మోసం చేస్తే తర్వాత ట్రోల్స్ అవుతారు, ఈ జన్మతం పోద్ది అని అందరికి తెలుసు. కాబట్టి ఆ తప్పు ఎవరు చెయ్యరు. సో సినిమా అయితే ఏ సినిమాకి రీమేక్ కాదు, ఇది ఒక ఒరిజినల్ స్టోరీ. మన నాగేశ్వరి కష్టపడి స్టోరీ రాసి మరి సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు ఇన్నేళ్ళుగా. సో ఎగరేదో వేడి చేస్తున్నా, మరి సినిమా గ్లీమ్స్ అయితే మామూలుగా లేదు, మనం చూసాం కదా పోస్టర్ కూడా వేరే లెవెల్ ఉంది. సినిమా జూన్ 27 రిలీజ్ అవుతుంది. సో అదంతా ఏం మైండ్ లో పెట్టుకోకండి. చాలా మంది హేటర్స్ ఇలా వైరల్ చేస్తారు, పలానా సినిమాకి రీమేక్, ఆ సినిమాకి కాపీ చేసి సినిమా తీస్తున్నారని. సో అదంతా ఏం నమ్మకండి, సినిమా ఫ్రెష్ స్టోరీ. మనం ఇప్పటి వరకు చూడనటువంటి సినిమాని ఇప్పుడు మనం చూడబోతున్నాం మన తెలుగులో. సో సినిమా కోసం ఎంతమంది ఎగిరే వెళ్ళేసారో కామెంట్ చేయండి, వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.